హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన డైట్ రెసిపీతో కాకుండా ఆస్ట్రో బర్త్డే సెలబ్రేట్ చేసిన వీడియో అనేది చిన్న బ్లాగ్ లాగా చేశానండి, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆస్ట్రో బర్త్డే పిక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా, చాలామంది విష్ చేశారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆస్ట్రో బర్త్డే జూలై 17 అనమాట. ఎవ్రీడే మార్నింగ్ ముందు గార్డెన్లోకి ఆస్ట్రో నేను వచ్చేస్తాము, మొక్కలతో ఆస్ట్రోతో టైం స్పెండ్ చేస్తానమాట. చూస్తున్నారు కదా, ఆస్ట్రో కూడా నాతోటే తిరుగుతున్నాడు. వాడికి గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేశాను. వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయండి. జస్ట్ అలాగా మొక్కలు చెక్ చేస్తున్నాను అనమాట, పండిన ఆకులు అలాంటివన్నీ కూడా తీసి పాడేస్తున్నాను. ఆస్ట్రో నాతో పాటు గార్డెన్లో ఉంటాడు కదా, నేను ఎప్పుడు ట్రీట్స్ అనేది బాక్స్లో వేసి అక్కడ గోడ పైన పెట్టుకుంటాను. ఆ ట్రీట్స్ పెడుతుంటే వాడు చూడండి ఎంత చక్కగా తింటున్నాడో. అలా మార్నింగ్ మొక్కలతోటి ఆస్ట్రోతోటి చాలా టైం స్పెండ్ చేస్తాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ మొక్కల్ని పెంచుకోవడం, అలాగే ఆస్ట్రోని ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి. నేను మొక్కల్ని ఎప్పుడైతే పెంచానో ఆస్ట్రో కూడా అప్పుడే ఇంటికి తీసుకొచ్చామన్నమాట. అప్పటి నుంచి కూడా నా లైఫ్లో కొత్త హ్యాపీనెస్ అనేది వచ్చింది, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆస్ట్రో ఒక్కరోజు లేకపోయినా సరే నాకు చాలా బోర్ కొడుతుందండి, అంత అలవాటు అయిపోయాడు అనమాట. సో గార్డెన్ నుంచి వచ్చేస్తాం కదా, ఇప్పుడు ఆస్ట్రోకి స్నానం చేయించడానికి రెడీ చేస్తున్నాను. వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట, క్లైమేట్ చాలా కూల్గా ఉంది, వాడికి చెయ్యాలి అనిపించట్లేదు. బతిమలాడుతున్నాను రమ్మని, వాడు ముఖం పక్కకు పెట్టేస్తున్నాడు, చూస్తున్నారు కదా. వాడికి పేస్ట్ అంటే చాలా ఇష్టం, బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ ఎక్కువగా టేస్ట్ చేస్తూ ఉంటాడు, అంటే లిక్ చేస్తూ ఉంటాడు అనమాట పేస్ట్. వాడికి ఇష్టం కదా అని చెప్పి పేస్ట్ చూపించి పిలుస్తున్నా కూడా రావట్లేదు. ఎలాగైతే మొత్తానికి ఆస్ట్రో స్నానానికి అయితే కిందకు వచ్చేసాడు, నేను గోరువెచ్చని నీళ్లు వేస్తున్నాను ఆస్ట్రోకి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, వాడికైతే కోల్డ్ షవర్ అంటే చాలా ఇష్టం. వీక్లీ వన్స్ అలాగా చేయించేదాన్ని సమ్మర్లో అయితే, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి 15 డేస్కి అలా చేయించాలి. ఈలోగా అత్తమ్మ కూడా ఒక చేయి వేసిందనమాట, ఆస్ట్రో పుట్టినరోజు కదా నేను కూడా స్నానం చేపిస్తానని చెప్పి. అత్తమ్మ స్నానం చేయించడం ఆస్ట్రోకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా, అత్తమ్మ చిన్న పిల్లలకి స్నానం చేయించినట్టుగా వాడికి చేస్తుంటే వాడు అస్సలు కదలకుండా చక్కగా స్నానం చేపించుకుంటున్నాడు. కొంచెం హాట్ వాటర్తో స్నానం చేయించాను కదా, వాడి బాడీ లోపల హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కోల్డ్ వాటర్ ఫైనల్గా నేను వేసేసి ఆ షవర్ చేసేసి స్నానం అనేది కంప్లీట్ చేస్తాము. స్నానం అయిన వెంటనే ఆస్ట్రోనే పైకి వచ్చేస్తాడు. అలా 2 నిమిషాలు ఆడుకున్న తర్వాత మా అబ్బాయి టవల్ పెట్టి తుడుస్తున్నాడు అనమాట. వాడికి కాసేపు ఆగితే పిల్లర్ ఎక్కించమంటాడు. పిల్లర్ ఎక్కితే వాడు చాలా హ్యాపీగా ఉంటుంది, చుట్టూ గ్రీనరీ చూస్తూ పక్షుల సౌండ్ వింటూ చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇక ఆస్ట్రోకి స్నానం చేయించిన ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకుని నేను కూడా మేడ మీదకి వచ్చి వాడికి శుభ్రంగా తుడిచాను. ఎండ చాలా తక్కువ ఉందండి, చెప్పాను కదా 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి అని చెప్పి. ఇక వాడు ఆరడానికి అయితే టైం పడుతుంది, హెయిర్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా కొంచెం మారిపోయిన తర్వాత గ్రూమింగ్ కూడా చేస్తున్నాను. గ్రూమింగ్ అయిపోయిన తర్వాత ఆస్ట్రోకి కొంచెం ట్రీట్స్ అనేది పెడుతున్నాం అనమాట, చూస్తున్నారు కదా వాడు ఎలా క్యాచ్ చేస్తున్నాడు. ఆస్ట్రో ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత పిల్లర్ మీద నుంచున్నాడు కదా, చాలా బాగా అనిపించింది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత నేను ఈవినింగ్ ఇంకా ఆస్ట్రోకి అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను, ట్రీట్స్ అలాగే కేక్ ఇవన్నీ పెడుతుంటే వాడు చూస్తున్నారు కదా, చూడండి వాడు ఏం చేస్తున్నాడో, ప్లేట్లో పెట్టిన ట్రీట్స్ అన్నీ కూడా తినేస్తున్నాడు అనమాట, తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇంట్రోకి కేక్ కటింగ్ కి రెడీ చేస్తున్నాను. కాలర్ వేర్ లాంటిది పట్టుకొచ్చారు, అది నేను సెట్ చేస్తున్నాను అన్నమాట. అలాగే క్యాప్ పెడుతుంటే అస్సలు ఉంచుకోలేదు వాడు, క్యాప్ అంతా కూడా తీసి పాడేస్తున్నాడు. ఎలాగో కొంచెం సేపు అయితే ఉంచుకున్నాడు. నేను వాడికి ఒక ముద్దు పెట్టేసి చక్కగా కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట. ఇది నార్మల్ కేకేనండి, బర్త్డే కోసం మామూలుగా అలాగ ఆర్డర్ చేసామన్నమాట. జస్ట్ వాడు అలాగ టేస్ట్ చేశాడు, ఆ క్రీమ్ ఉంటుంది కదా పైనంతా కూడా, అదైతే టేస్ట్ చేశాడు. నేను వాడి కోసం స్పెషల్గా నేను కేక్ కూడా ప్రిపేర్ చేశానండి. యాస్ట్రోకి స్పెషల్ కేక్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ నేను ఎగ్స్, వీట్ ఫ్లోర్, గ్రేట్ చేసిన క్యారెట్, పీనట్ బటర్, కొంచెం హనీ, అలాగే కొంచెం కుకింగ్ ఆయిల్ వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వాడు ఎంత చక్కగా చూస్తున్నాడో, నేను అవన్నీ కూడా బ్యాటర్ ప్రిపేర్ చేస్తుంటే వాడు టేస్ట్ చేస్తున్నాడు, అలాగే స్మెల్ చూస్తూ ఎంజాయ్ చేశాడనమాట. బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత నేను కుక్కర్లోనే కేక్ అనేది బేక్ చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా కేక్ చాలా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని హాఫ్ కట్ చేసి నేను పీనట్ బటర్ కర్డ్ రెండు మిక్స్ చేసి ఒక క్రీమ్ లాగా తయారు చేసి స్ప్రెడ్ చేశానన్నమాట మధ్యలోని. అది చాలా ఫ్లేవర్ వాడికి చాలా ఇష్టం, నచ్చుతుందన్నమాట. కర్డ్ అది ఇష్టంగా తింటాడు. చూస్తున్నారు కదా చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఇంట్లో చక్కగా తయారు చేసి వీడికి కేక్ పెడితే వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. తర్వాత మా నైబర్స్ ఆపోజిట్లో ఉంటారు, వాళ్ళకి కూడా పెట్టుంది. వాడి పేరు ర్యాంబో అనమాట. వీడికి చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. వాడు వస్తూ ఉంటాడనమాట, అప్పుడప్పుడు మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. వీడి ఫుడ్ అది పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. వాడికి కూడా ఈ కేక్ అనేది టేస్ట్ చూపించాను. వాడిని పిలిచి మొత్తం ఫుడ్ అంతా పెట్టి ఎంజాయ్ చేశాడండి చాలా. చూస్తున్నారు కదా వస్తున్నాడు వాడే. సో నేను ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుందనమాట, మీకు బోర్ కొడుతుందేమో అనుకుంటున్నాను నేను. ఇక ఎక్కువ చూపించలేకపోతున్నాను. కేక్ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు వాడు కూడా, చాలా హ్యాపీ అయ్యిందండి. యాస్ట్రో కూడా చక్కగా అలా చూస్తున్నాడు వాడు తింటుంటే. లోపలికి పిలిచి అన్నీ పెట్టాను అనమాట, ట్రీట్స్ అవన్నీ కూడా పెట్టాను. ఎంజాయ్ చేశాడండి. ఇదండి ఇలాగా యాస్ట్రో బర్త్డే అనేది మేము సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు. అలా ర్యాంబోకి డిన్నర్ ఇక్కడే పెట్టేశాను, చక్కగా ఎంజాయ్ చేశాడు. చూసారు కదా యాస్ట్రో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాస్ట్రో అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడనమాట. వాడికి చక్కగా టెడీబేర్ పట్టుకుని ఇంకా స్లీప్ వేసేసాడు, ఫుల్గా నిద్రపోయాడు ఆ రోజు నైట్ అంతా కూడా, చాలా టైర్డ్ అయిపోయాడు. మీరు కూడా యాస్ట్రో వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. స్టే హోమ్, స్టే సేఫ్.